జుగాడు ఎలక్ట్రీషియన్ అయినా ఈ టైటిల్ ఎలా వచ్చింది మీకు? శ్రీదేవి సోడా సిల్టోన్ స్క్రిప్ట్ రాసిన తర్వాత అమ్మాయి పేరు కొద్ది క్యాచీ నేమ్ ఒకటి, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో శ్రీదేవి పేరు మీద చాలా సెంటర్లు ఉంటాయి, సో వాళ్ళు కనెక్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా టైటిల్ పెట్టేసిన తర్వాత లొకేషన్ రెక్కి వెళ్ళాం. ఈస్ట్ గోదావరిలో మొత్తం అమలాపురం ఆ చుట్టుపక్కల ఊర్లు అన్నీ తిరుగుతూ ఉంటే ఏ రోడ్లోకి వెళ్ళినా ఒక శ్రీదేవి పేరుతో ఒక షాప్ ఉంటుంది. ఎనీ రోడ్లో శ్రీదేవి బట్టల కొట్లు ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి, బోల్డ్ అసలు టొబాకో సెంటర్ కూడా ఉంది అసలు. అంటే తెలియక పెట్టాము, బట్ వెళ్ళి చూస్తే అంత పాపులర్, తెలుసు కదా పాపులర్ నేమ్ అని తెలుసు. గోదావరి డిస్ట్రిక్ట్కి అంత అటాచ్మెంట్ ఉందని తెలీదు. అంటే బాగా కేర్ తీసుకున్నారు. ఇప్పుడు బోర్డులో కూడా టైటిల్లో శ్రీదేవి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం అక్కడ కూడా పెయింటింగ్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ శ్రీదేవి బొమ్మ రాదు. సో అది కూడా ఏంటంటే కరెక్ట్గా వేస్తే అది కూడా కొద్దిగా కరెక్ట్ చేసి అంత కరెక్ట్గా ఉండదు కదా పర్ఫెక్ట్గా. యాక్చువల్గా అది రియల్గా బోర్డు చేయించాం అంటే ఆ పెయింటింగ్ ఆర్టిస్ట్తో పిలిచి ఆ ఊర్లో ఎలా చేస్తారు బోర్డు అని చెప్పి ఆ రియల్ బోర్డునే టైటిల్లా వాడాం. చాలా నేచురల్ మొత్తం అంతా ఆర్టిస్ట్తో రాయిపించింది. మీరేంటి సార్ మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విజయ్ చెప్తూ ఉంటాడు చెన్నైలో ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి మీ లైఫ్. 15 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి పారిపోయాను. ఓకే, ఇళ్ళరాజా గారు ఇంట్లో కూడా పనిచేశారంట? ఇంట్లో పనిచేశాను, యేసుదాస్ గారి దగ్గర పనిచేశాను. సో మీకు తెలియకుండా మ్యూజిక్ భయంకరంగా ఉండాలేమో. లాస్ట్ సినిమాలో ఆ పాట చాలా పెద్ద ఇడ్డాలి నాది నెక్లెస్ గర్ల్స్ అని. ఇప్పుడు మన దాంట్లో కూడా మందులో కూడా చాలా మంచి రన్ వస్తుంది. సో మరి సినిమా సైడ్ ఎలా వచ్చారు ఇప్పుడు అన్నీ అక్కడ అన్నీ వర్క్ చేసి? నాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది సార్. ఇక్కడికి వచ్చాక నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యారేజ్ తర్వాత ట్రావెల్ ఏజెన్సీ నా సొంతంగా పెట్టుకున్నాను, అదే నడుస్తూ ఉండింది. రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల లిటరేచర్ అంటే కథలు రాయడం, పంపించడం, పత్రికలు పంపించడం అలా చేసిన తర్వాత మెల్లగా ఆ కథలు కొద్ది పేరు వచ్చి ఇదంతా వచ్చింది. స్టాండప్ కామెడీ అన్నది ఊరికనే ట్రై చేశాను ఒకసారి, అది ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. దాని తర్వాత ఒక 4 షోస్ వరుసగా స్టాండప్ కామెడీ విన్ అయిన తర్వాత అందులో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, హర్షవర్ధన్ గారు ఇలాంటి వాళ్ళతో జడ్